కథామంజరి శ్రావ్య సంచిక జూన్ 2022 కథ వెల్నెస్ సెంటర్ రచన సింగరాజు శ్రీనివాసరావు చదువుతున్నది బిఎస్ మూర్తి వారం రోజుల నుంచి పరంధామయ్యకి ఒంట్లో ఎక్కడలేని నీరసంగాను ఉంటుంది ఆరు నెలల నుంచి ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాడు ఇదేదో వయస్సుతో వచ్చిన మార్పేలే అనుకున్నాడు 70 పళ్ళో పడబోతున్నాను కదా అది సహజమే అనుకున్నాడు కానీ ఉన్నట్టుండి నడక పడిపోయింది అడుగుపడ్డం లేదు భయపడిపోయిన అతని భార్య సంజన అతన్ని కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్ళింది అన్ని పరీక్షలు చేసి రిపోర్టులు పరిశీలించిన తర్వాత డాక్టర్ జగదీష్ సంజనతో మీ వారికి వెన్నెముక భాగంలోని D3, D4, D5 ప్రాంతంలో వెన్నుపూసలు అరిగిపోయి నరాలు ఒత్తిడికి గురవుతున్నాయమ్మా వెంటనే అతనికి ఆపరేషన్ చెయ్యాలి అది చాలా ముఖ్యం లేకపోతే నడక పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది ఊపిరితిత్తుల్లో కూడా సమస్య కనపడుతోంది ముందు ఆపరేషన్ చేసి ఆ తర్వాత బయాప్సీకి పంపిద్దాం దాని ఫలితం వచ్చిన తర్వాత కానీ మనం ఒక నిర్ధారణకు రాలేము కానీ సమస్య మాత్రం కొంచెం తీవ్రమైందే ఆపరేషన్కు 2 లక్షల దాకా ఖర్చు కావచ్చు సిద్ధం చేసుకోండి రేపే ఆపరేషన్ చేద్దాం చెప్పాడు డాక్టర్ జగదీష్ ఆ మాటలు వినేసరికి ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టాయి సంజనకి అది గమనించిన డాక్టర్ జగదీష్ ప్రాణానికేమీ ప్రమాదం లేదమ్మా సరైన సమయంలోనే తీసుకొచ్చారు అని ఆమెకు భరోసా ఇచ్చాడు అలాగేనని చెప్పి బయటకొచ్చి కొడుకు జీవన్కి ఫోన్ చేసింది సంజన నాన్నా అసలే మీరు ఆపరేషన్ చేయించుకున్న మనిషి కోవిడ్ గాలు ఎక్కువగా ఉంది బయట ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని అందరూ గగ్గోలు పెడుతున్నారు ఎందుకు చెప్పండి ఉదయం సాయంత్రం కూడా క్రమం తప్పకుండా తిరగడానికి బయటకెళ్తారు హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా చిరుకోపం ప్రదర్శించాడు జీవన్ ఒరే జీవా ఇది నేను పుట్టిన ఊర్రా నా కన్న తల్లి నన్ను కడుపులో పెట్టుకుని కాచుకుంటుందే కానీ అనారోగ్యం పాలు చెయ్యదురా నన్ను ఇక్కడికి ఏ స్థితిలో తీసుకొచ్చావో గుర్తులేదా అసలు ఉంటానో పోతానో తెలియని అయోమయ పరిస్థితిలో వచ్చాను ఇక్కడికి ఈ ఊరి గాలి నాకు ప్రాణం పోసిందిరా నా బాల్యమిత్రులు నాకు రెక్కల్లాగా తోడుగా ఉండి నన్ను ఎగిరేలా చేశారు ఆ పచ్చని పొలాలు మా ఊరి చెరువు నీరు సంజీవినిలా పనిచేసి నన్ను పునరుజ్జీవనుణ్ణి చేశాయి మా పూలేరమ్మ తల్లి అస్త్రాన్నడ్డు వేసి నా ఊపిరిని కాపాడిందిరా అలా రోజుకు 2 సార్లైనా అప్పిగాణ్ణి భీముణ్ణి కలిస్తే గాని నాకు నిద్ర పట్టదురా చిన్నప్పటి నుంచి మేము ముగ్గురు ఒకటే జట్టురా వద్దనకురా నా బంగారం కదూ ఇక ఎన్ని రోజులు లేరా మనం ఉండేది ఇక్కడ ఇంకో వారమే కదా తర్వాత ఎలాగూ తిరిగి హైదరాబాద్కు వెళ్ళిపోవాలి తప్పదు కదా అంటూ కొడుకు సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటికెళ్ళిపోయాడు పరంధామయ్య చివరి వాక్యాలు తండ్రి ఎంత బరువుగా మాట్లాడాడో అర్థమైంది జీవన్కి 2 నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది జీవన్ మీ నాన్నగారికి వెన్నెముక ఆపరేషన్ చాలా బాగా జరిగింది ఆయన శరీరం కూడా చక్కగా సహకరించింది మీరు వెళ్లే ముందు ఒకసారి క్యాన్సర్ సెంటర్కి వెళ్ళి నేనిచ్చిన రిపోర్టులు చూపించండి పెద్ద ప్రమాదమేమీ లేదు కానీ ఊపిరితిత్తుల్లో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా అనుమానం ఎందుకైనా మంచిది ఈ రిపోర్టులు తీసుకెళ్లి చూపించండి చెప్పాడు డాక్టర్ జగదీష్ ఒక్కసారిగా గుండె బరువెక్కింది జీవన్కి ఈ విషయం ఇంట్లో చెప్పాలా వద్దా అన్న మీమాంసలో డాక్టర్ గారిచ్చిన రిపోర్టుల్ని బ్లాకుల్ని తీసుకుని క్యాన్సర్ సెంటర్కి వెళ్ళాడు రిపోర్టుల్ని పరిశీలించిన డాక్టర్ రఘునందన నర్సును పిలిచి జీవన్ తెచ్చిన బ్లాకును తీసి ల్యాబ్లో ఇచ్చి బయాప్సీకి బెంగళూరు పంపి టెస్ట్ చేయించమని చెప్పాడు సార్ ఏమైనా సమస్య అడిగాడు జీవన్ అబ్బే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు మీ నాన్నగారికి క్యాన్సర్ సోకింది అది ఏ దశలో ఉందో తెలియాలంటే బెంగళూరు నుంచి రిపోర్ట్ రావాలి అది వచ్చిన తర్వాత రేడియేషన్ అవసరమా లేకపోతే మందులతోనే తగ్గించొచ్చా అనేది నిర్ధారణ చేద్దాం ఇప్పుడు క్యాన్సర్ నివారణకు చాలా మంచి మందులే వచ్చాయి మీరు ధైర్యంగా ఉంటే చాలు చెప్పాడు డాక్టర్ రఘునందన జీవన్ మనస్సంతా కకావికలమైపోయింది దుఃఖం తన్నుకొస్తోంది కానీ బయటపడలేకపోతున్నాడు రిపోర్ట్లు ఎప్పుడొస్తాయి సార్ అడిగాడు 1 వారం పట్టచ్చు మీరు భయపడనక్కర్లేదు ఈ రోజుల్లో క్యాన్సర్ ప్రాణాంతకమేమీ కాదు రక్తపోటు చక్కెర వ్యాధిలాగానే అది కూడా ఒక డిజార్డర్
అంతే, అద్భుతమైన మందులొచ్చాయిదానికి. మీరు అధైర్యపడి ఇంట్లో వాళ్లని భయపెట్టకండి. ముందు రిపోర్టులు రానివ్వండి. జీవన్ను చల్లబరిచే మాటలు చెప్పి పంపాడు డాక్టర్. ఇక్కడే కూర్చోండి నాన్న, నేను ఈ కాగితాలు రిసెప్షనిస్ట్కి ఇచ్చి వస్తాను, వరుసలో పెడుతుంది అని పరంధామైన కుర్చీలో కూర్చోబెట్టి వెళ్ళాడు జీవన్. పేషెంట్లు ఎవరూ లేరు, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పింది రిసెప్షనిస్ట్. తండ్రిని తీసుకుని లోపలికి వెళ్ళాడు జీవన్. డాక్టర్ రఘునందన బెంగుళూరు నుంచి వచ్చిన రిపోర్టుల్ని పరిశీలించి భయపడాల్సిన పనేం లేదని, మందులతో నయమవుతుందని చెప్పి మందులు రాసిచ్చి జీవన్కు ఒక మంచి సలహా కూడా ఇచ్చి పంపాడు. వెల్ పరంధామయ్య గారు, నేను ఇచ్చిన మందులు మీకు బాగా పట్టాయి. ఇన్ఫెక్షన్ చాలా వరకు తగ్గిపోయింది. ఊపిరితిత్తులు బాగా మెరుగుపడ్డాయి. 1% కంటే కూడా తక్కువగా ఉంది క్యాన్సర్ ఇన్ఫెక్షన్. ఇంకెంతా, ఇంకొక 2 నెలలు మందులు వాడితే పూర్తిగా నయమైపోతుంది. క్యాన్సర్ ఇన్ఫెక్షను 1% కంటే కూడా తక్కువగా ఉంది. ఇంకెంతా, ఇంకో 2 నెలలు మందులు వాడితే పూర్తిగా నయమైపోతుంది. నేను చెప్పినట్టు మీరు వెల్నెస్ సెంటర్కి వెళ్ళి చాలా మంచి పని చేశారు. మందుల కంటే మీ ధైర్యం, చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం మీ ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేశాయి. ఇంతకీ మీరు ఎక్కడ వెల్నెస్ సెంటర్కి వెళ్ళారు? బెంగళూరా, హైదరాబాదా, మరింకేదైనానా? ఉత్సాహంగా అడిగాడు డాక్టర్ రఘునందన. మౌనంగా ఉండిపోయాడు జీవన్. అయోమయంగా చూస్తున్నాడు పరంధామయ్య. చెప్పండి, పర్వాలేదు, ఎక్కడైతేనేం. మీ నాన్నగారిని తిరిగి మామూలు మనిషిని చేసింది. నిజానికి ఆ ప్రదేశం ఏదో కానీ మీ నాన్నగారి పాలిటీ సంజీవిని, మందుల కంటే గొప్ప ఔషధం అది అన్నాడు డాక్టర్. సార్, మేము ఏ వెల్నెస్ సెంటర్కు వెళ్ళలేదు, మా నాన్నగారి సొంత ఊరికి వెళ్ళాం. మీరు అలా వెల్నెస్ సెంటర్కి తీసుకెళ్లమని చెప్పారని ఇంట్లో కూడా తెలీదు. మా నాన్నగారికి మా ఊరంటే ప్రాణమని నాకు బాగా తెలుసు. అక్కడి వాతావరణం, స్నేహితులు నాన్నలో మార్పుకు తోడవుతాయని నా మనస్సు కనిపించింది. మనస్సు ఉల్లాసంగా ఉంటే ఏ జబ్బు దరికి రాదని మీ మాటల్లో నాకు అర్థమైంది. ఎక్కడో వెల్నెస్ సెంటర్ ఉందని వెతుక్కుంటూ తెలియని ఊరికి వెళ్లే కంటే తెలిసిన పుట్టిన ఊరికి వెళ్లడం మేలనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అక్కడికి అడుగు పెడుతున్నప్పుడు నాన్న ఎంత పొంగిపోయారో ఆయన ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించింది. రోజురోజుకు ఆయనలో ఎంతో మార్పు, అంతులేని హుషారు. నా నిర్ణయం మంచిదేననిపించింది. మీ దయవల్ల నాన్న ఆరోగ్యం కుదుటపడింది. మీ సలహాను పాటించకుండా నాన్నను మా ఊరికి తీసుకెళ్లినందుకు సారీ సార్, తల వంచుకున్నాడు జీవన్. డోంట్ సే సారీ, చాలా చాలా మంచి పని చేశావు. మనిషికి పుట్టిన ఊరిని మించిన వెల్నెస్ సెంటర్ మరొకటి లేదు. కానీ మీ తరం వాళ్ళకి అలాంటి సలహా ఇస్తే నన్నొక పాత చింతకాయ పచ్చడి డాక్టర్ అంటారని నీకు వెల్నెస్ సెంటర్ సలహా ఇచ్చాను. నీ నిర్ణయం చాలా గొప్పది. నువ్వు తిరిగి తెచ్చింది మీ నాన్న ఆరోగ్యాన్నే కాదు, ఆయన పసి మనసును కూడా. ఆల్ ద బెస్ట్. బహుశా మీకు ఇక ఈ ఆసుపత్రికి వచ్చే అవసరం ఉండకపోవచ్చు అని జీవన్ అభినందించాడు డాక్టర్ రఘునందన. డాక్టర్ గారి దగ్గర సెలవు తీసుకుని తండ్రితో కలిసి కారులో ఇంటికి బయలుదేరాడు జీవన్. జీవా, నా మనస్సుకు నచ్చిన పని చేసి నన్ను బతికించుకున్నావురా. జీవన్ ఒడిలో తలపెట్టుకుని ఆర్ద్రంగా పలికాడు పరంధామయ్య. నాన్న, మీ జీవితాన్నే మా కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి మీరు. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. ఇక నుంచి మీరు అమ్మతో కలిసి మన ఊళ్ళోనే ఉందిరుగాని. మీ స్నేహితులతో మీరు జీవితకాలం అంతా సంతోషంగా గడపచ్చు. మేమే వచ్చి వెళ్తుంటాం. వంట మనిషిని, పని మనిషిని ఏర్పాటు చేస్తాను. సరేనా నాన్న? జీవన్ మాటలకి పరంధామయ్య మనస్సు పొంగిపోయింది. జీవన్ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. కథామంజరి శ్రావ్య సంచిక, జూన్ 2022. కథ వెల్నెస్ సెంటర్. రచన సింగరాజు శ్రీనివాసరావు. చదువుతున్నది BS మూర్తి.